హాయ్ ఫ్రెండ్స్, అల్లు అర్జున్ సుకుమార్ వీరిద్దరు కాంబినేషన్లో వస్తున్న లేటెస్ట్ చిత్రం పుష్ప పార్ట్ 2. ఈ చిత్రంపై అంచనాలు మామూలుగా లేదనమాట. పుష్ప పార్ట్ 1 వచ్చేసి 2021 డిసెంబర్ 15 రిలీజ్ అయింది. ఇప్పుడు పుష్ప పార్ట్ 2 వచ్చేసి డిసెంబర్ 6 తేదీన 2024 రిలీజ్ కాబోతుంది. ఇన్ని సంవత్సరాల షూటింగ్ అంటే అది మామూలు విషయం కాదని చెప్పాలి. సుకుమార్ గురించి మనకు తెలిసిందే స్లో అండ్ స్టడీ అనమాట. ఆ రేంజ్లోనే తన యొక్క షూటింగ్స్ కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. అయితే ఈ చిత్రం వాస్తవంగా ఆగస్టు 15 రిలీజ్ చేస్తున్నామని చెప్పేసి ప్రకటించారు. వాటికి తగ్గట్టుగానే ప్రమోషన్లు కూడా స్పీడ్ అయితే పెంచేశారు. సాంగ్స్ 2 సాంగ్స్ రిలీజ్ చేస్తే ఆ 2 కూడా చాలా బ్రహ్మాండంగా ఆడియన్స్ని అయితే ఆకట్టుకుంది. మంచి హైప్ ఉన్న సమయంలో ఈ చిత్రాన్ని మళ్ళీ పోస్ట్ పోన్ అయితే చేశారనమాట. అసలు పోస్ట్ పోన్ చేయడానికి రీజన్స్ ఏంటి అన్న విషయానికి వస్తే, పాహద్ పాజల్తో కూడిన సన్నివేశాలకి చాలా లేట్ అయిందట. పాహద్ పాజల్ కాల్ షీట్స్ చాలా లేట్గా ఇవ్వడంతో ఆ సీన్స్ చాలా లేట్గా చిత్రీకరించారంట. అందువలన పోస్ట్ పోన్ అవ్వడానికి ఇదొక రీజన్ అయితే చెప్తున్నారు. ఇంకొకటి వచ్చేసి స్పెషల్ సాంగ్లో డ్యాన్సర్ ఎవరిని కూడా ఇంకా సెలెక్ట్ చేయలేదు. ఆల్రెడీ జాన్వీ కపూర్ అన్నారు, దిశా పటేల్ అన్నారు, యానిమల్ ఫేమ్ అయిన 3-3 డ్రీమే అన్నారు. మరి వాళ్ళ ముగ్గురు కాకుండా మరి ఎవరు అనేది కూడా తెలియదు. ఆ డ్యాన్సర్ని కూడా సెలెక్ట్ చేసే పనిలో ఉన్నాడట సుకుమార్. ఇంకొక కారణం ఏంటి అన్న విషయానికి వస్తే, ఈ చిత్రంలో పెద్ద పెద్ద స్టార్స్ నటిస్తున్నారనమాట. వాళ్ళందరి యొక్క కాల్ షీట్లు సమన్వయం లోపం జరగడం వలన షూటింగ్ కూడా లేట్ అయిందట. ఇంకొక రీజన్ మనకు తెలిసిందే, సుకుమార్ గురించి మనకు అందరూ తెలిసిందనమాట, తనకి మెయిన్ హైలైట్ సీన్సే కాదు, చిన్నపాటి సీన్స్ అయినా సరే తనకి నచ్చినట్లుగా రాకపోతే రీషూట్స్ అయితే చేస్తూ ఉంటారనమాట. అందువలన కూడా ఈ మూవీ యొక్క షూటింగ్ లేట్ అయిందని తెలుస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే, పుష్ప మూవీలో విజువల్ ఎఫెక్ట్స్కి పెద్దగా స్కోప్ లేదు, బట్ పుష్ప 2లో అదిరిపోయే విధంగా విజువల్ ఎఫెక్ట్స్ స్కోప్ ఉందట. గుడ్డిగా మూవీ టీంను నమ్ముకుని సుకుమార్ వదిలేయడు అనమాట. ప్రతి ఒక్కటి సున్నితంగా తనకు నచ్చితేనే యాక్సెప్ట్ చేస్తాడు. అందువలన కూడా ఈ మూవీ షూటింగ్ లేట్ అవడం అనేది జరిగిందట. ఇదంతా ఇంటర్నల్ అనమాట, ఇదంతా ఇంటర్నల్గా జరిగిన ఇష్యూస్ వలన మూవీ షూటింగ్ డిలే అయింది. ఇంకొక రీజన్ ఏంటి అన్న విషయానికి వస్తే, ఎక్స్టర్నల్ రీజన్స్ కూడా ఉన్నాయి. అవేంటి అన్న విషయానికి వస్తే, మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ని టార్గెట్ చేసిన విషయం తెలిసింది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో పుష్ప 2 మూవీని రిలీజ్ చేస్తే కలెక్షన్కి ఎఫెక్ట్ పడుతుందన్న ఉద్దేశంతో డిలే చేశారన్న న్యూస్ కూడా వినిపిస్తుంది. తన ఫ్రెండ్కి వైసీపీలో తన ఫ్రెండ్ ఉన్నాడు కదా, తన ఫ్రెండ్ని గెలిపించడం కోసం ఆ నియోజకవర్గంలో తను అల్లు అర్జున్ చెప్పడం అయితే జరిగిందనమాట. అందువలన మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ టార్గెట్ చేస్తున్నారు. పొలిటికల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ మూవీని డిలే చేశారని చెప్పేసి కొందరు అయితే అంటున్నారు. మరి చూడాలి ఫైనల్గా రీజన్ ఏంటనేది, అది మూవీ టీం వాళ్ళకే తెలియాలన్నమాట. అదే ఇంటర్నల్ రీజనా ఎక్స్టర్నల్ రీజన్ అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.